ఎవడైతే గురు అనుగ్రహాన్ని పొందుతాడో గురు ప్రేమను పొందుతాడో ఇక గురువే శివుడు, గురువే శక్తి, గురువే సర్వం. అది పొందిన వానికే తెలుస్తుంది గురుదేవుడు ఏమిచ్చాడు అని. నువ్వు గురువు ఎలా కష్టపడ్డాడో తెలుసుకోవాలి, ఆ మార్గం ఏమిటో తెలుసుకోవాలి, ఆ మార్గంలో ప్రయాణం చేయాలి, నువ్వు కూడా ఆచరించాలి, నువ్వు కూడా ఆ ఫలాలు పొందాలి, నువ్వు కూడా శాంపుల్ అవ్వాలి. గురువుకు నేను అమ్ముడు పోయాను అంటాడు, చూశారా? గురువుకు నేను అమ్ముడు పోయాను. అమ్ముడు పోవడం అంటే ఏమిటిది? తన అహంకారాన్ని గురువు యొక్క పాదాలకు సమర్పించడం. ఒక్కసారి నువ్వు గురువుకు పాదాలకు అహంకారం సమర్పించిన తర్వాత పిచ్చి పనులు ఎలా చేస్తావు? గురువుని ఎలా ధిక్కరిస్తావు? గురువు ఆజ్ఞలను ఏ విధంగా నువ్వు ధిక్కరిస్తావు? ఎందుకంటే నువ్వు అమ్ముడు పోయినావు. చూశారా? కొంత మనం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే, 1000 సంవత్సరాల బ్యాక్కి వెళ్తే, మనం ఏ విధంగా అయితే ఫ్రూట్స్, వెజిటబుల్స్, బట్టలు, వస్తువులు కొనుక్కుంటామో అట్లా మనుషుల్ని కొనుక్కునేవాళ్ళు. వాళ్ళని ఏమంటారంటే దాసజనము అని అంటారు. ఒక వ్యక్తి గనక అమ్ముడు పోయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, హీఈస్ మై బాస్, ఆయన నా ప్రభు, ఆయన ఏం చెప్తేనే అది చెయ్యాలి, ఏం చెప్తే అది వినాలి, ఆయన చెప్పినట్టు నేను నడుచుకోవాలి అని దాసుడు ఏం చేస్తాడంటే ప్రభువు చెప్పినట్లు, తన యజమాని చెప్పినట్లు నడుచుకుంటాడు. ఏమిటిది కారణం? అతడు అమ్ముడు పోయాడు. చూశారా ఎంత గొప్ప మాట ఇది? గురునానక్ అంటాడు, నేను నా గురుదేవునికి అమ్ముడు పోయాను, ఆయన ఎక్కడికి పోమంటే అక్కడికి పోతాను, ఏమి చేయమంటే అది చేస్తాను, నా గురువుకు నేను రోజుకు 100 సార్లు బలి అవుతుంటాను అన్నాడు. అంటే ఏమిటి దీని అర్థం? గురువు ఇది చేయవయ్యా అంటాడు, అది చేయడమే. అక్కడ నువ్వు బలి అయిపోయావు. నీకు వంకాయ కూర అంటే ఇష్టం ఉండదు, గురువు అంటాడు కూర్చొని వంకాయ కూర అన్నం తిను అంటాడు. నీకు తినడం ఇష్టం లేదు కానీ గురువు చెప్పాడని తింటావు. వాట్ ఈస్ దాట్ మీనింగ్? అక్కడ బలైనవు. చూశారా? నీకు ఇష్టము లేని పనులు, నీకు కష్టమైన పనులు, నీకు నష్టము కలిగే పనులు ఎన్ని ఉన్నా ఎప్పుడు గురువు చెబుతాడో దాన్ని నువ్వు వినాలి, ఆచరించాలి. దాన్నే నిజమైనటువంటి శరణాగతి అంటారు, సరెండర్నెస్ అని అంటారు. అంతేగాని గురువుకి ఎదురు తిరగడము, గురువుకి పాఠాలు చెప్పడము, గురువుకు దొంగ దెబ్బ కొట్టాలని చూడడము, హాని చేయాలని చూడడము, వాడు నిజమైన శిష్యుడు కాదు, వాడు నకిలీ, నెంబర్ 1 నకిలీ అని అర్థం.